తెలుగులో ఎందరో దర్శకులు ఉండొచ్చు, కానీ వీరందరిలోకి కె విశ్వనాథ్ది ప్రత్యేక అధ్యాయం. ఆయనకంటూ సినీ పుస్తకంలో కొన్ని పేజీలు ఖచ్చితంగా కేటాయించాలి. చాలా మంది అభ్యుదయ భావాలున్న దర్శకులు కూడా ఆఫ్ బీట్ చిత్రం, ప్యారలల్ చిత్రం, అవార్డు చిత్రం, కమర్షియల్ చిత్రం అంటూ విభజిస్తూ ఉంటారు. కానీ ఓ ప్యారలల్ చిత్రానికి సరైన కమర్షియల్ టచ్ ఇచ్చి మెయిన్ స్ట్రీమ్ సినిమాలకు ధీటుగా వాటిని తెరకెక్కించే ఘనత విషయంలో ఆయనకు ఎవరూ సాటిరారు. ఈయన 1930 ఫిబ్రవరి 19న గుంటూరు జిల్లాలోని రేపల్లెలో జన్మించాడు. ఆయన తమ భూమిపై పుట్టినందుకు ఆ ఊరు ఎంతగానో పుణ్యం చేసుకుందనే చెప్పాలి. ఈయన డైరెక్టర్, సినీ రైటర్, యాక్టర్గా కూడా పనిచేశారు. ఈయనకు పద్మశ్రీ, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులు లభించాయి. ఈయన 57 నుండి సినిమాల్లో బిజీగా ఉన్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో చిత్రాలను తీశారు. ఆయన ఆడియోగ్రాఫర్ నుండి దర్శకునిగా మారిన వ్యక్తి. ఈయనకు 5 జాతీయ అవార్డులు, 6 నంది అవార్డులు వచ్చాయంటే ఈయన ప్రతిభ ఏంటో అర్థమవుతుంది. తన 60 ఏళ్ల సినీ కెరీర్లో ఆయన ఎక్కని శిఖరాలు, ఎవరెస్టులు లేవో. ఆయన తండ్రి కాశీనాథుని సుబ్రహ్మణ్యం, తల్లి సరస్వతి ఉరఫ్ సరస్వతమ్మ. ఈయన ఇంటర్మీడియట్ గుంటూరులోని హిందూ కాలేజీలో చదివారు. బీఎస్సీని ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీలో అభ్యసించారు. ఇతని తండ్రి కాశీనాథుని సుబ్రహ్మణ్యం కూడా వాహిని స్టూడియోలో సౌండ్ రికార్డిస్ట్గా ఉండేవారు. ఈయన ఆదుర్తి సుబ్బారావు, కె బాలచందర్, బాపు వంటి వారి వద్ద దర్శకత్వ శాఖలో పనిచేశారు. ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం వహించిన మూగ మనసులు, డాక్టర్ చక్రవర్తి, సుడిగుండాలు వంటి చిత్రాలకు దర్శకత్వ శాఖలో కుడిభుజంగా పనిచేశారు. ఈయన 65లో తన మొదటి చిత్రంగా ఆత్మగౌరవం అనే మూవీని తెరకెక్కించాడు. ఆ తర్వాత ఓ సీత కథ, జీవనజ్యోతి, శంకరాభరణం, సాగర సంగమం, సిరివెన్నెల, స్వయం కృషి, సిరిసిరి మువ్వ, శృతిలయలు, స్వర్ణకమలం వంటి ఎన్నో చిత్రాలు తీశారు. ఈయన దర్శకత్వ ప్రతిభ నచ్చిన ఆయన అభిరుచి కలిగిన ఏడిద నాగేశ్వరరావు ఆయనకు తోడయ్యారు. ఇలా పూర్ణోదయ క్రియేషన్స్ బ్యానర్లో స్వాతిముత్యం, సూత్రధారులు, ఆపద్బాంధుడు వంటి చిత్రాలను తీశారు. ఇక ఈయన తానే దర్శకత్వం వహించి కమలహాసన్, ఆమెని, ప్రియారామన్ నటించిన శుభ సంకల్పం చిత్రంలో కీలకమైన పాత్రను పోషించాడు. నటనలో కూడా తనకి తానే సాటి అని నిరూపించుకున్నాడు. దాంతో ఆయనకు వజ్రం, కలసుందామ్రా, నరసింహనాయుడు, నువ్వు లేక నేనులేను, సంతోషం, టాగూర్, లక్ష్మీ నరసింహ వంటి ఎన్నో చిత్రాల్లో నటించారు. ఎస్వీబీసీ ఛానల్లో శివనారాయణ తీర్థలు, సబ్ టీవీలో చల్లమే, సూర్యవంశం వంటి సీరియల్స్లో కూడా నటిస్తున్నాడు. జిఆర్టీ జ్యువెలర్స్, సువర్ణభూమి వంటి సంస్థల ప్రకటనలో కనిపిస్తూ ఉంటారు. ఈయన భార్య కాశీనాథుని జయలక్ష్మి. ఈయనకు 3 పిల్లలు, పద్మావతి, నాగేంద్రనాథ్, కాశీనాథుని రవీంద్రనాథ్. ఈయనకు మొత్తం 6 మనవళ్ళు. ఇక ఈయనకు చంద్రమోహన్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యులు కజిన్స్. మరి ఈయనకు భారతదేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ఇస్తే ఆ అవార్డుకే పరిపూర్ణత వస్తుందని భావించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.